ప్రొఫెసర్ జయశంకర్ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడిగా మండలంలో 37 గ్రామ పంచాయతీలు ఉండగా ఆయా గ్రామ సర్పంచ్లకు అలాగే గ్రామ శాఖ అధ్యక్షులకు ఎంపీటీసీలకు తెలియకుండా మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడంలో ఎంపీపీ సొంత ప్రయోజనాల కోసం సొంత పార్టీలాగా వ్యవహరించి గజ్జల చెన్నారెడ్డిని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ప్రకటించడం మంచిది కాదని అన్నారు. మండలంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వారిని కాదని, వేరే ఎవరికో ఇవ్వడం వలన క్రియాశీలకంగా ఉన్నవారిని బాధ పెట్టడం తప్ప ఇంకేం లేదని అన్నారు. మండల అధ్యక్షుడు విషయంలో ఏకపక్ష నిర్ణయంపై ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అలాగే మండల చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీశ్వర్ రెడ్డిల దృష్టికి తీసుకెళ్తామని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో పగిళ్ల లాలయ్య, వనమ చక్రపాణి, నాగరాజు నాయక్, షేక్ మదర్సా మరియు సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు. ఫస్ట్ మొట్టమొదటిసారి పోయి నాగరాజు అడిగిందన్నాను అన్నా, మీకు అందరికీ నేను సహకారం ఉంటా, అన్నింటికల్లా అనుకూలంగా ఉంటా, నీకు ఏ టైంలో వచ్చినా పని చేసుకుంటా, నీ ఒక్కసారి నాకు అవకాశం ఏమైనా ఇస్తే చేయాలని చెప్పాడు. అంటే వారితో తెలుసుకోవడం కాదు, ఎమ్మెల్యే గారి ఆలోచించుకోవాలి. పార్టీల ఫస్ట్ కష్టపడలు ఎవరుకొని మాకంటే ఇంకెవరైనా సీనియర్లు ఉన్నారంటే వాళ్ళకి ఇవ్వండి, ఇక్కడ వద్దండి లేదు. కానీ పార్టీలో కష్టపడలు ఇవ్వండి, కానీ ఎవరు పడితే వాళ్ళకి మండల పార్టీ తీసి ఎవరుకునే సమయం లేదు. ఎందుకేదంటే ఫస్ట్ మొట్టమొదటిసారి పోయి నాగరాజు అడిగిందన్నాను అన్నా, మీకు అందరికీ నేను సహకారం ఉంటా, అన్నింటికల్లా అనుకూలంగా ఉంటా, నీకు ఏ టైంలో వచ్చినా పని చేసుకుంటా, నీ ఒక్కసారి నాకు అవకాశం ఏమైనా ఇస్తే చేయగలరా అని చెప్పాడు. మండల పార్టీ ఇస్తున్నారంటే వారితో తెలుసుకోవడం కాదు, ఎమ్మెల్యే గారి ఆలోచించుకోవాలి. వాస్తవానికి పార్టీలో ఫస్ట్ కష్టపడలు ఎవరుకొని మాకంటే ఇంకెవరైనా సీనియర్లు ఉన్నారంటే వాళ్ళకి ఇవ్వండి, ఇక్కడ వద్దండి లేదు. కానీ పార్టీలో కష్టపడలు ఇవ్వండి, కానీ ఎవరు పడితే వాళ్ళకి మండల పార్టీ తీసి ఊరుకునే సమయం లేదు. సర్పంచులు కూడా ఏకగ్రీవంగా అందరూ వచ్చి గ్రామ శాఖ అధ్యక్షులని పిలిపించి కార్యాలయం పిలిపించి కనీసం గ్రామాలలో గ్రామ శాఖ అధ్యక్షులు ఇంత మనోజాన్ని ఇస్తే ఆ ఊరికి తెలిసే పరిస్థితి లేదు. అందరిని పిలిపించి కూర్చోబెట్టి గ్రామ శాఖ కార్యదర్శిని కూర్చోబెట్టి మాట్లాడి, వీళ్ళు ఈయన గ్రామ శాఖ అధ్యక్షుడు, ఆయన చెప్తే మేము పనిచేస్తామని సర్పంచ్ చెప్పాలి. సర్పంచ్ గ్రామ శాఖ అధ్యక్షుడికి పనిచేయాలి, అది ప్రజల కాడబడితే ప్రజలు వాళ్ళ పనులు అవుతాయి. అలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకొని ఈ మండలంలో అందరి సర్పంచుల్ని, గ్రామ శాఖ అధ్యక్షుల్ని, గ్రామ కార్యదర్శుల్ని, సీనియర్ నాయకుల్ని, సీనియర్ నేతల్ని, ప్రముఖ నాయకుల్ని కూర్చోబెట్టి మాట్లాడి ఈ మండల శాఖ ఎన్నుకోవాల్సిన కోసం ఎమ్మెల్యే గారికి ఇక్కడ చెప్తున్నా.